ఏంటి నువ్వు ఉందే మహా ఉంటే 40-45 kgs దీంట్లో మళ్ళీ ఒక 6 kgs తగ్గొచ్చావా? ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళి ఐరన్ టాబ్లెట్లు కాల్షియం టాబ్లెట్లు అన్ని వేసుకో. బాగా హౌస్ మేట్స్ మొత్తం మిమ్మల్ని ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తది. ఇవన్నీ ఎక్కువ నీ మీద వచ్చేసాయి కదా, ఏమనిపించింది ఆ టైంలో అసలుకి? అలా ఉండమంటే నా వల్ల కాదు. ఇందుకే బిగ్ బాస్ లో నుంచి బయటికి ఇంత త్వరగా ఎలిమినేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే ఎవరని చెప్తా? రేవంత్ వల్ల నేహ బయటికి వచ్చింది అని నిజమా? అది తను నా మనసులో ఉంది నేహ అని చెప్పినా నేననే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకునేదాన్ని కదా. బ్లాంక్ అవుట్ అయ్యా రోషన్. నేను అక్కడ ఫేక్ ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీదే ఉన్నా. ఐ యామ్ హర్ట్, సో ఐ యామ్ హార్ట్ బ్రోకెన్. హార్ట్ బ్రోకెన్? నార్మల్ బ్రోకెన్ కాదు, అసలు ముక్కలు ముక్కలు అయిపోయింది. బట్ ఇంకొకటి, రేవంత్ ఫెమినిస్ట్ అని కూడా చెప్తున్నారు అక్కడ, అది నిజమా అబద్ధమా? అసలుకి 100% బొట్టు పెట్టుకుంటురా, బొట్టు పెట్టుకుంటే బాగుంటావు. A feminist will do it as like that. గొడవేనా ఏమన్నా లవ్ ట్రాక్ నడుపుతున్నాడా? ఎవరు? శ్రీహాన్. ఎవరితో? ఇనియాతో. ఏ యాంగిల్ నుంచి కనిపించింది రోషన్ నీకు అది? బట్ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ కదా. I should not make any comments on it. ఎందుకు వైల్డ్ కార్డ్ ఏంటి తెలుతావా? నార్మల్ వైల్డ్ గా కాదు. ఈసారి వెళ్తే గీతు రాయల్లా కడతావా? చచ్చిన ఆడను. ఇవి ఇందో టీ షర్ట్ లోపల చేయి పెట్టి తీసుకో అన్నట్లుగా అసలు ఏంటి, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అదే నేహ అయితే ఏం చేస్తుంది? అంటే ఎలా అయినా పెట్టరానా? చీప్ గా ఉన్నారు ఏంటి అనిపిస్తుంది మాకు. అండ్ బేసికల్ గా నేహ అబ్బాయిలతో తొందరగా ఫ్రెండ్షిప్ చేయదు. ఏంటి హౌస్ లో రాజుతో కనెక్ట్ అయిపోయాడు, వెబ్సైట్ లో రాయద్దు బాబు. జస్ట్ ఫర్ దేర్ థంబ్ నెయిల్? చీ, ఇంత దారుణంగా రాశారు ఏంటి అనిపించింది థంబ్ నెయిల్ ఏంటి చెప్పు. లిఫ్ట్ లో ఎలా నలిపేశారు, ఎలా పిసికేశారు చూడండి నేహ చౌదరి. నన్ను అక్క, కొంతమంది అమ్మ అని పిలుస్తారు. ఐ షేర్ దేర్ బాండ్ విత్ దెమ్. నీ డబ్బు సంపాదించుకోవడానికి, నీ యూట్యూబ్ హిట్ అవ్వడానికి ఒక ఆడపిల్ల మీద ఎటువంటి స్టేట్మెంట్లు రాసి పడేస్తావా? అసలు ఆ థంబ్ నెయిల్ కి ఆ లోపల జరిగిన కంటెంట్ కి సంబంధం లేదు రోషన్. పులిహార కలపాలి, అది విన్నవ్వడానికి ఏమైనా చేసిద్ది. నేను చెప్పుతో కొట్టుకుంటా, చీపురు కట్టతో కొట్టుకుంటా. రేవంత్ ఒక నోటి దూల థింగ్ని. శ్రీహాన్ కను మన ఇనియాక్ కూడా గట్టి. యా, శ్రీహాన్ కూడా ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కదా. అప్పుడు అసలు శ్రీహాన్ ని అక్కడ గొడవ అవుతుందని చెప్పి వెళ్ళి పిలిచిందే నేను. సీ, బికాస్ నాకు శ్రీహాన్ తోటి చాలా మంచి బాండ్ అయిపోయింది రోషన్. హీ ఈస్ రియల్లీ అన్ అమేజింగ్ హ్యూమన్ ఓవర్ దేర్. ఎనీ ప్రెస్పెక్టివ్ ఆయన చూసుకున్నప్పటికీ కూడాను. సో ఆ టైంలో ఆ టాస్క్ అయిపోయింది. సో అప్పటికి 5 డిస్క్వాలిఫై అనేది డిక్లేర్ చేసేసాడు. దాని తర్వాత ది ఏంటి, ఓ బ్లాక్ ఇక్కడ అంటే తగిలింది, చేతులతో టచ్ చేయకూడదు వాజ్ రేవంత్ రూల్. సో బ్లాక్ మీదకి వచ్చి వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేసుకుంటుంటే ఇక్కడ టచ్ అయ్యి ఆగింది. అది ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది సంచాలక్ డెసిషన్, బీయింగ్ అ సంచాలక్ రేవంత్ డెసిషన్. ఈ అమ్మాయి వచ్చేసేసి శ్రీహాన్ని డిస్క్వాలిఫై చేయించాలి అనే పెర్స్పెక్టివ్లో మాట్లాడడం స్టార్ట్ చేసింది ఇనాయ. ఆ టైంకి అబ్బాయి అక్కడ లేకపోతే నేను చూసే, అప్పటి వరకు శ్రీహాన్ని నేను ప్రొటెక్ట్ చేశాను. శ్రీహాన్ మీద బాల్స్ పడుతుంటే కూడా నేను వెళ్ళి గేమ్ ఆపాను చాలా మందిరిది. వేయకండి శ్రీహాన్ వైపు, వేయకండి శ్రీహాన్ వైపు, వేయకండి. వెళ్ళి చూస్తే హాల్లో చూస్తే శ్రీహాన్ లేడు. బాత్రూంలోకి వచ్చి వెళ్ళి చూస్తే మంచి జుట్టు సెట్ చేసుకుంటున్నాను. అక్కడ నీ గురించి గొడవ జరుగుతుంది, అమ్మాయి పాయింట్ చేస్తుంది, గో ఫైట్ అని మాట్లాడితే శ్రీహాన్ ఏంటంటే ఒక చిన్న ఫన్ యాంగిల్ ఉంటుంది, ఒక చిన్న సర్కాస్టిక్ ఫన్ యాంగిల్ ఉంటుంది. ఇట్స్ నాట్ టు హర్ట్ ఆర్ ఇన్సల్ట్ సంబడి. తను అంత దూరం నుంచి చూసి అక్కడ ఇనాయ అప్పటికి శ్రీహాన్ ఇలా చేశాడు డిస్క్వాలిఫై అది ఇది అని అరుస్తుంటే శ్రీహాన్ అంటూ అంటూ వచ్చాడు ఏమేనంటే, నీ దగ్గరకు వచ్చి ఏ పెట్టి ఏం కూసినా కూడా ఏమి అన ఏమి వినకు రేవంత్ అని అన్నాడు. ఇట్ వాజ్ నాట్ హిస్ ఇంటెన్షన్ ఆర్ పర్స్పెక్టివ్ టు సే అక్కడ దాట్ ఈస్ ఇనాయ ఆర్ సంబడి అనేది, బట్ ఒక సర్కాస్టిక్ వేలో అన్నాడు. సో అది అక్కడ చీల్చి చాచి దాని రచ్చ రంబోలా చేసి అది ఎక్కడికో గొడవ లాక్కుంటూ వెళ్ళారు. తప్పితే గొడవేనా ఏమైనా లవ్ ట్రాక్ నడుపుతున్నాడా? ఎవరు? శ్రీహాన్. ఎవరితో? ఇనియాతో. ఏ యాంగిల్ నుంచి కనిపించింది రోషన్ నీకు అది? ఇంపాసిబుల్.
ఫస్ట్ అలానే స్టార్ట్ అయ్యింది కదా నో 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 ఏ ఆఫ్ కెమెరా మాకు తెలియదు కదా ఏం జరుగుతుందో నో 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 ఐ యు బిగ్ డైరెక్ట్ నో నాట్ ఎట్ ఆల్ థాట్ కి సీడ్ కూడా లేదు ఛాన్స్ లేదు మేరే వాళ్ళతే ఉందా థాట్ కి శ్రీహాన్ కా సీ శ్రీహాన్ ఇస్ ప్రిటీ మచ్ క్లియర్ ఓవర్ దేర్ చూసా ఎందుకంటే సిరీని ఆల్్రెడీ ఇంత ముందు గేమ్ ఆడేటప్పుడు లవ్ ట్రాక్స్ నడిపిద్ది అది దెన్ బైట భయంకరంగా వెళ్ళిపోయింది అది వాల్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇంటూ దట్ బికాజ్ దేర్ పర్సనల్ సంబడీ ఎల్స్ పర్సనల్ లైఫ్ ఇట్ ఇస్ అండ్ బిగ్ బాస్ ఇస్ నాట్ ఎ పర్సనల్ కదా నో 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 Siri is not part so of this. Kotla man chusedi Big Boss. Siri is not. Srihan gurinchi matladta kan Siri is not this Big Boss. So tana personal life meda naaku etuvanti right ledu and I should not make any comments on it. It's her game, her perspective, her personal choices. So who am I to say? Kani Srihan is part of this kabatti. Srihan eppudu matladina kuda na toti personal ga is very respectful. Very nice, very genuine, very honest. And there was oka game oka task jariginappudu kuda naaku injury avvindi vere okalliddarki kuda debbalu tagili koncham aata memuga aadalekapoyinanu view tanu chusinappudiki tana side nunchi move teeskoni cheppadu na team vallu ammayilu zero lo undadu naaku ishtam ledu I will help you out ani so tana highest sampadinchinappudu first Srihan position unde second Surya third nenu सो నాకంత అమౌంట్ మాక్సిమం రావడానికి కూడా మేజర్ రోల్ శ్రీహాందే అండ్ సుదీపకి కీర్తికి ఆరోహికి కూడా డబుల్ షేర్ చేశాడు బికాజ్ మీరు తక్కువలో ఉండకూడదు జీరోలో ఉండకూడదు ఎవరికి అవసరం అది నా దగ్గర డబ్బులు అనదర్ పర్స్పెక్టివ్లో చూస్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే అబ్బా నాకు 17,000 వచ్చాయి 18,000 వచ్చానంటే నేను జనాల్లో ఇంకా తోపవుతానని ఆలోచించుకొని కూర్చోవచ్చు కదా అబ్బాయి అలా చేయడు ఈవెన్ మేము బయట ఉన్నప్పుడు బిహేవియర్ కూడా తనది చాలా పద్ధతిగా ఉంటుంది Very comfortable to be with him. So no, he's not. Na version, nain choose. Manchu friend ayad kada. Siri guru inchi manchu peda. No, he's very supportive. Matan choose kuntundi. Battle ila pampistundi. Ala choose kuntundi. Ma idhar manchi. Ekko discussion same undadu kani. One or the other way. He loves her so much. Ane idhi matan chala ardham. Matan Siri ante chala prema.